Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Sujana Chowdary back to pavilion. ఒకప్పటి టీడీపీ కీలక నేత ఇప్పుడు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మరోసారి సొంత గుటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారా? కాషాయం కండువా వదిలేసి సైకిల్ ఎక్కేందుకు ఆరాటపడుతున్నారా అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జూన్లో తన రాజ్యసభ ఎంపీ పదవి ముగుస్తుండటంతో ఆయన తిరిగి టీడీపీలో చేరాలని అనుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. బీజేపీ ఆయన్ని పట్టించుకోకపోవచ్చనే ఉద్దేశంతోనే సుజనా తిరిగి చంద్రబాబుతో పనిచేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా పార్టీకి ఓ నాయకుడి వల్ల ఎంత ప్రయోజనం కలుగుతుందనే అధిష్టానం చూస్తుంది. ప్రజల్లో పట్టున్న నాయకులకే ప్రాధాన్యత ఇస్తుంది. కానీ సుజనా చౌదరికి ప్రజల్లో గ్రిప్ లేదనే అభిప్రాయాలున్నాయి. అందుకే ఆయన 2 సార్లు పెద్దల సభకే పరిమితమయ్యారు. కానీ ఇప్పుడు జూన్ నెలతో ఆ పదవి ముగుస్తుంది. బీజేపీ తరఫున మళ్ళీ పదవి దక్కే అవకాశాలు లేవనే చెప్పాలి. బీజేపీలో రాజ్యసభ పదవి రావడం అంత సులువు కాదు. ఎందుకంటే మొదటి నుంచి బీజేపీనే నమ్ముకున్న అనేక మంది నేతలు రేస్లో ఉన్నారు. మరోవైపు రాజకీయంగా సుజనాకు బీజేపీలో ప్రాధాన్యత దక్కడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పైగా బ్యాంకు రుణం ఎగవేత కేసు ఆయనకు ఇబ్బందిగా మారింది. దీంతో బీజేపీతో ఎమ్మెల్యేకపోతున్నారని తెలిసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడిగా సుజనాకు పేరుంది. పైగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆర్థికంగానూ ఆదుకోవడంతో ఆయన్ని 2 సార్లు రాజ్యసభకు చంద్రబాబు పంపించారు. 2014లో ఏపీలో టీడీపీ గెలిచిన తర్వాత బీజేపీతో పొత్తులో భాగంగా ఆయన కేంద్ర మంత్రిగాను పనిచేశారు. కానీ 2019 ఎన్నికలలో టీడీపీ ఓటమి తర్వాత ఆయన బీజేపీలోకి వెళ్లారు. చంద్రబాబు సూచనతోనే ఆయన పార్టీ జంప్ చేశారనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు బీజేపీలో సుజనా పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఆయన మాట చెల్లుబాటు కావడం లేదని తెలిసింది. పైగా టీడీపీ బీజేపీలను కలిపేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయని సమాచారం. దీంతో పెద్దగా విలువలేని పార్టీలో ఉండడం కంటే తిరిగి టీడీపీలోకి వెళ్లడమే మేలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. రాజ్యసభ ఎంపీ పదవీ కాలం ముగిసిన వెంటనే ఆయన తిరిగి టీడీపీ గూటికి చేరే అవకాశం ఉంది.